ఒకప్పుడు ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బ్రహ్మదేవుని త్రిమూర్తుల యొక్క సలహా మేరకు ఆ మహాలక్ష్మిని అర్చించాడు తర్వాత బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్రరత్నం పఠించాడు ఆ స్తోత్రరత్నాన్ని ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీ అందరికీ తెలియబరుస్తున్నాను

కృష్ణవక్షస్థితాయై చృష్ణాయి నమో నమ చంద్రశోభా స్వరూపాయ రత్న పద్మై శోభనే సంపత్యా సంపత్యాదృష్ట దేవ్యై మమా దేవ్యై నమో నమోన్నమ నమో బుద్ధి బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ నమోన్నమా ఈ స్థవాన్ని త్రిసంధ్యల్లోనూ పఠించిన వారు సంపన్నులవుతారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా ఈ లక్ష్మీ స్తవాన్ని అందరూ చదువుకోండి అందరూ ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని అనుకుంటూ మీ అందరికీ ఈ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ విజయాపన్నాల